వాయు కాలుష్యాన్ని తగ్గించాలి, పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవాలి, రైతులకు అదనపు ఆదాయం దక్కాలి, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతోనే ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి. వీటన్నింటినీ ఏకకాలంలో సాధించేలా బయో బ్రిక్స్ను తయారు చేసిన ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు వాటితో నిర్మించిన ఓ గదిని సైతం ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్ ఆది నుంచి పర్యావరణ హిత ఆవిష్కరణపై దృష్టి సారిస్తూ వస్తోంది. మానవాళికి మేలు చేసే అంశాల మీద ఇక్కడ పరిశోధనలు జరుగుతుంటాయి. అదే మార్గంలో పర్యావరణానికి ముప్పుగా మారిన పంట వ్యర్థాల కాల్చివేతను అరికట్టేలా పరిశోధన విద్యార్థి ప్రియబ్రత రౌత్రే బయో ఇటుకలు తయారు చేశారు. పంట వ్యర్థాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని సున్నంతో కలిపి అచ్చుల్లో పోయడం ద్వారా ఈ ఇటుకలు తయారు చేశారు. వీటితో ఓ గది సైతం నిర్మించారు. దేశంలోనే మొట్టమొదటి బయో ఇటుకల నిర్మాణాన్ని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. క్రాప్స్ అయిపోగానే గడ్డి బయటకు వస్తుంది. ఆ గడ్డిని ఎలా ఉపయోగించుకుంటాం, చాలా చోట్ల అది చాలా ఎక్కువ అవటం వలన దాన్ని కాల్చేస్తూ కూడా ఉంటారు. అలాంటి గడ్డిని తీసుకొని దాంట్లో కాస్త ఒక బైండర్ని యాడ్ చేసి ఆ బైండర్తో బ్రిక్స్ తయారు చేసి ఆ బ్రిక్స్తో ఈ ఇలాంటి చిన్న రూమ్ని తయారు చేసాం. ఇలే రూమ్ని మనం పెద్దగా చేసుకుని ఒక హౌస్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనం వేస్ట్ అనే మెటీరియల్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. అట్లాగే అది ఒక చిన్న లో కాస్ట్ హౌసింగ్ లాగా తయారవుతుంది. అది కాకుండా చాలా ఫాస్ట్గా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మట్టి సిమెంటు ఇటుకలతో పోలిస్తే బయో ఇటుకల ధర చాలా తక్కువగా ఉంటుందని, 2-3 రూపాయలకే అందించవచ్చని పరిశోధకుడు ప్రియబ్రత చెబుతున్నారు. అన్ని కాలాలకు అనుగుణంగా ఈ ఇటుకలు దృఢంగా ఉంటాయని పేర్కొన్నారు. వీటిని విరివిగా ఉపయోగించుకునేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు. బేసిక్లీ స్టబుల్ బర్నింగ్ హ్యాస్ బికమ్ ఎ వెరీ హ్యూజ్ ప్రాబ్లమ్. సో దిస్ వాజ్ అన్ అటెంప్ట్ టు యూజ్ దిస్ మెటీరియల్ అండ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ కెన్ బి రెడీలీ యూజ్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్. When compared to red clay bricks, our bricks will cost 1 to 2 rupees. This material can reduce the heat gain from external sources 5 to 6 degrees centigrade. It can contain any fire accidents, can maintain the humidity of the house, thereby reducing the amount of air conditioning and other equipment required. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తానని ప్రియబ్రత తెలిపారు.